ఇక దీంట్లో ఇప్పుడు ఇది హైదరాబాద్, కోల్కతా, చెన్నై వీటన్నిటిని కూడా కనెక్ట్ చేసే ఎస్ విధంగా దీన్ని తీసుకొచ్చారు. మరి ఇప్పుడు అమరావతికి సంబంధించినటువంటి రైల్వే లైన్ని మరి రాజకీయంగా మాట్లాడినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకురాలేకపోయారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు రేపు భవిష్యత్తులో వస్తే మరి రైల్వే లైన్ని మరలా తీసివేస్తారా? ఎలా అయితే ప్రజావేదికను కూలగొట్టారో అలాగే రైల్వే లైన్ని తీసేసే ప్రక్రియ కూడా ఏమైనా శ్రీకారం చుడతారనే భయము ఆందోళన కూడా అమరావతి ప్రజానీకంలో ఉన్నది. ఇది వాస్తవం. రాష్ట్ర ప్రజల్లో కూడా అటువంటి భయానకమైనటువంటి వాతావరణాన్ని ఆయన సృష్టించారు. ఎందుకు అని అంటే అక్కడ చేసినటువంటి ఒక దారుణమైనటువంటి దాడులు లేదా కేసులు, వాళ్ళందరిని అరెస్ట్ చేయించడం, వాళ్ళందరినీ ఎక్కడికక్కడ బంధించడం అనేటువంటిది చూసినప్పుడు, అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు భవిష్యత్తులో మరలా ఆయన వస్తే ఏంటి అనేటువంటి ఒక భయం కూడా ఇప్పటికీ ఆ ప్రజల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన కూడా మరి రైల్వే లైన్ని స్వాగతిస్తున్నాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, చెప్పా లేదు రైల్వే లైన్ని వ్యతిరేకిస్తున్నాము అని చెప్పాలి, లేక అమరావతికి ఇవన్నీ అవసరం లేదు అని చెప్పాలి, లేదు అవసరం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఎందుకు చెప్పాలి అని అంటే, నువ్వు చెప్పినా కానీ మాట మీద ఉంటారా లేదా అనేటువంటిది వేరే విషయం. ఎందుకు అని అంటే, గతంలో 2014లో 15లో జరిగినటువంటి ఆ అసెంబ్లీ సాక్షిగా అమరావతికి 50,000 ఎకరాలు కావాలి, అమరావతి రాజధానిని మేము ఒప్పుకుంటున్నామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అధికారం ముందు ఎన్నికలకు ముందు కూడా అమరావతి రాజధాని అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే తన స్టాండ్ మార్చుకొని దాన్ని పూర్తిగా అమరావతి రాజధాని కాదు అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి, భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మరలా దీనికి సంబంధించి ఏ మాట చెప్పినా రేపు మాట మీద నిలబడతాడనేటువంటి నమ్మకం లేదు. కానీ కానీ దీనికి సంబంధించి ఆన్సర్ చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన మీద ఉంటుంది అనేది గమనించాలి. సరే, ఏదైనా కానీ యాక్చువల్గా ఇప్పుడు రైల్వే లైన్కి అండి 2017-18లోనే డిపిఆర్ ఆమోదం అయిందండి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన దాన్ని వద్దు అని చెప్పని అంటే కేంద్రానికి డిపిఆర్ చెప్పారు. ఆమోదమైనా కానీ వీటిని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు కదా, ఆయనకి ఎస్ ఇష్టం లేదు కదా. అవునండి. రాష్ట్రానికి సంబంధించి ఆయన ఏమన్నా చేసినటువంటిది, ఇప్పుడు మనం ఒక అంశాన్ని అభినందించాల్సిన అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని, భారతీయ జనతా పార్టీని, ఎన్డీఏ ప్రభుత్వం కూటమి కలయిక వలన జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక అదృష్టాన్ని చేసుకున్నారు. ఆ అదృష్టం ఏంటంటే, ఇటు కూటమి ప్రభుత్వం